ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ కాని ఫాండ్ పేరు ఫ్రెండ్షిప్ పే ఎమోషన్ బాగా క్యారీ అవుతాయి లాస్ట్ వర్క్ సూపర్ మూవీ గుడ్ ఫ్రెండ్షిప్ సూపర్ సూపర్ ఫ్రెండ్షిప్ గురించి బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది సినిమా ఫ్రెండ్షిప్ గురించి రామ్ యాక్టింగ్ సూపర్ రామ్ యాక్టింగ్ ఫ్రెండ్షిప్ గురించి మామూలు సూపర్ ఉంది లవ్ స్టోరీ అయితే ఇంకా చెప్పనీకి లేదు సూపర్ ఉంది ఇంకా సస్పెన్స్ మస్తు ఉంది సూపర్ అదే బాగుంది ఫ్రెండ్షిప్ గురించి సో సూపర్ సాంగ్స్ ఆల్రెడీ ఎట్టు చూపించేసినాయి ఆడియో కిరాక్ ఫస్ట్ హాఫ్ లవాంజలి పాటు సెకండ్ హాఫ్ ఉప్పేసింది సింగ్ వేసింది మా ఫ్రెండ్షిప్తో వచ్చినాయి కదా సినిమా ఉన్నారు అందరు ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్తో వచ్చినాం ఫుల్ ఎంజాయ్ చేసాం సినిమా బాగుంది నెగిటివ్ ఏం లేదండి ఫ్రెండ్షిప్ చాలా బాగుంది మంచి ఎమోషనల్ టచ్ బాగుంది ఫ్రెండ్షిప్ అంటే ఏంటన్నది చాలా బాగా చూపించారు ఫ్రెండ్షిప్ మొత్తం ఫ్రెండ్షిప్ మొత్తం ఫ్రెండ్షిప్ కొట్టేసింది ఆ సినిమా అంతా ఇంకా రియల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మూవీ చూసి ఇంకా ట్రూ ఫ్రెండ్స్ అయిపోతారు నా వరకు రామ్ అల్టిమేట్ యాక్షన్ అసలు అన్ని మూవీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా చేశారు ఇది జెన్యున్గా బాగా చేశారు స్క్రీన్ ప్లే సూపర్ మ్యూజిక్ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి ఫ్రెండ్షిప్ అందరూ ఎలా ఉండాలి ట్రూగా రియల్గా అన్నది అంటే ఫేక్గా కాకుండా రియల్గా ఎలా ఉండాలన్నది ఇందులో బాగా ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా ఎవరు తీయాలి చాలా బాగుంది సినిమా చాలా బాగుంది రెగ్యులర్ స్టోరీస్ రెడ్డిన్ స్టోరీ రెగ్యులర్ దేవిశ్రీ ప్రసాద్ మీద ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఐటమ్ సాంగ్ అని పెడతాను అంటే ఐటమ్ సాంగ్ లేదు డ్యాన్స్ ఉంటాయంటే డ్యాన్స్ లేదు ఫైట్స్ ఉంటాయంటే ఫైట్స్ లేవు ఒక హైపర్ అన్న ఒక కందిరి గల ఉంటామనుకున్నాం రామ్ కానీ రామ్ కంటే శ్రీ విష్ణు బాగా చేసిండు అంతే ఏదో ఏదో పెట్టాలి ఏదో సీన్ పెట్టాలని చెప్పి ఒక షార్ట్ పెట్టిన రెండు మూడు దెబ్బలు కొట్టేకీన్ స్టోరీ ఐటమ్ సినిమా ఐటమ్ సాంగ్ అని కాదు స్టోరీ వేస్ట్ భయ్యా ఆల్రెడీ ఉన్నాయి స్టోరీస్ నిప్పు రెండున్నర గంటల ఉంది స్క్రీన్ ప్లే స్లోగా నడుస్తుంది సినిమా ఏం బాగాలేదు నేను శైలజా సినిమా ఇస్ గుడ్ నేను శైలజా నెంబర్ వన్ సినిమా ఇది అట్టర్ ఫ్లాప్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి శ్రీ విష్ణు బాగా చేసిండు రామ్ కంటే శ్రీ విష్ణు బాగా చేసి రామ్ చేసిండు వన్ వన్ కామెడీ అలీ అట్టర్ ఫ్లాప్ అయిన జీవితంలో నేను నర్సాపూర్ దగ్గర మెదక్ డిస్టిక్ నర్సాపూర్ నుంచి మబ్బులు 5 గంటలకు బస్ ఎక్కి వచ్చిన 7:30 ఉన్న సినిమా చూద్దామని సినిమా ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఊహించలే హైపర్ లెక్కలు ఉంటుంది ఒక యాక్షన్ కామెడీ అలా ఉంటుంది అనుకున్నాం కానీ అరే వీడు ఏం సినిమా పోయి ఇది వేస్ట్ సినిమా ఇది పిచ్చిలేసింది నాకైతే ఇంటర్వెల్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నా కానీ ఏ పైసలు పెట్టినాం కానీ చెప్పి చూసినాం కానీ వేరేదేం లేదు అలా రామ్ అండి చాలా సూపర్ చేశాడు తర్వాత దీంట్లో ఉన్నట్టు ఇంకే సినిమాలో లేడండి చాలా బాగున్నాడు అసలు ఎంత మంచిగున్నాడు అంటే ఇంకా చూసిన కొద్ది ఇంకా కూర్చోబెట్టేసాడు సూపర్ భయ్య ఎమోషన్ సీన్స్ అయితే అనిపించారు ఇద్దరు రామ్ అండ్ విష్ణు ఇద్దరికి యాక్టింగ్ సూపర్ రామ్ పర్ఫార్మెన్స్ కానీ ప్రియదర్శన్ కామెడీ కానీ దేవి మ్యూజిక్ కానీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు జోక్స్ కూడా ఫుల్ బాగున్నాయి చాలా బాగుంది సినిమా జోక్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుందండి చాలా బాగుంది ఇట్స్ నైస్ ది హోల్ మూవీ ఇస్ నైస్ ఇట్ వాస్ ఫన్ బోర్ కొట్టలేదు ఇక్కడ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఇంకా రామ్ క్యారెక్టర్ ఇంకా తన ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది విష్ణు బట్ మైనస్ అంటే లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కావచ్చు ఫ్రెండ్షిప్ 100% ఉంది మూవీ మొత్తం ఫ్రెండ్షిప్ బేస్ మీదనే తీశారు అది కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ ఎంత కష్టంలో ఉన్నా వదలొద్దు సాంగ్స్ బాగున్నాయి ఆడియో కావాలంటే మనకు తెలిసి ఎలాగో ఆడియో సంగతి ఎలాగో తెలుసు మనకు నేను శైలజ ఫాదర్ గురించి చూపించాడు ఒక ఫాదర్ ఒక ఫాదర్ రిలేషన్ చూపించాడు ఇందులో ఫ్రెండ్షిప్ అండ్ లవ్ గురించి చూపించాడు సినిమా చాలా బాగుంది రామ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ట్రెండ్ మారిన సాంగ్ చాలా చాలా బాగుంది అందరం అందుకే కలిసి వచ్చాం ఫ్రెండ్ మూవీ అని ఫ్రెండ్షిప్ వాల్యూ బాగా అనిపించింది తను అనుపమ చాలా బాగా చేసింది తన ఓన్ డబ్బింగ్ వల్ల ఇంకా ఎఫెక్టివ్ అనిపించింది మూవీ రామ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు సాంగ్ చాలా బాగున్నాయి We love you, Ram. We love you. Roman! ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీ శివ బాలాజీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి